మహిళలు ఉండాలి రాజకీయాల్లో, మహిళలు రావాలని కోరుకుంటారు, కానీ దానికి తగ్గట్టు కాంక్రీట్ స్టెప్స్ ఎవరు తీసుకోరు. నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం కానీ వ్యవహార శైలి కానీ జనసేన ఆరంభానికే మేబీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ గురించి, వారి భద్రత గురించి చాలా భయం వేసిపోయేది. బయటికి వెళ్తే మా అక్కకి ఏమవుద్దో, మా చెల్లెలకి ఏమవుద్దో, వీళ్ళు ఎలా చూసుకుంటారో అని ఒక తమ్ముడిగా ఒక అన్నయ్యగా భయం ఉండేది నాకు. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి నేను 6వ తరగతిలో ఎప్పుడో జరిగినప్పుడు నాకు బాగా ఇబ్బంది అనిపించింది. అంటే ఇంతమంది సమాజం ఉండి కూడా ఒక ఆడపిల్ల ఇబ్బందికి గురైన పరిస్థితులు ఉంటే ఎందుకు వీళ్ళు రియాక్ట్ అవ్వరు, ఆడపిల్లకి ఏదైనా జరుగుతుంటే అనేది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అసలు జనసేన నేను ప్రత్యేకించి పొలిటికల్ ప్రాసెస్కి రావడానికి నా కళ్ళ ముందు నిస్సహాయతతో కూడిన పరిస్థితులు చాలా చూసేవాళ్ళు. దాంట్లో నన్ను ప్రభావితం చేసింది ఆడపడుచుల మానప్రాణ సంరక్షణ. నాకు నిజంగా చాలా ఆవేదన కలిగించేది. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షూటింగ్స్కి వెళ్తున్నప్పుడు పాపం చాలామంది ఆడపిల్లలు బ్యాక్గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు, పట్టుకొట్టు కోసం వచ్చిన ఆడపిల్లల్ని రకరకాల అల్లరి మూకలు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే ఒకసారి నేనే జోక్యం చేసుకోవాల్సి వచ్చాను. ఇది నేను విదేశాలకు వెళ్ళినా, విదేశాల కంటే కూడా మనకి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా చాలా వల్నరబుల్ స్టేజ్ ఉంటుంది. ఒక 60-70 మంది మాతో పనిచేసే ఆడపిల్లల్ని షూటింగ్లకి తీసుకెళ్ళి మళ్ళీ క్షేమం ఇంటికి పంపించాలి అంటే అది ఒక చాలా బలమైన ఇబ్బందికరమైన పరిస్థితి నాకు కనిపించేది. ఒక్కోసారి నేను నా కారులో పాపం నడిచొస్తా ఉంటే ఈ ముఖ్యంగా డాన్సర్స్ వాళ్ళు నా కారులో పంపించి నేను నడిచొచ్చేవాడిని వాళ్ళ సంరక్షణ కోసం. నేను కోరుకుంటున్న భారతదేశం, నేను కోరుకుంటున్న మన రాష్ట్రాలు ఆడపడుచు బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు చాలా క్షేమంగా ఉండే సమాజం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల భద్రత లేనప్పుడు మేము ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నా కానీ, ఎంత అభివృద్ధి వచ్చినా కానీ సగటు మహిళకి సేఫ్టీ లేనప్పుడు ఇది మనం ఎంత సాధించినా తక్కువే ఉంది. నేను మహాత్మా గాంధీ గారు చెప్తా ఉంటే రాత్రి స్త్రీ స్వేచ్ఛకి వెళ్ళినప్పుడు నిజమైన స్వాతంత్రం అంటే ఒకప్పుడు నమ్మేవాడేమో కానీ నేను కోరుకుంటుంది కనీసం పట్టపగలు మీరందరూ క్షేమంగా ఉండాలి, రాత్రులు మనం చెప్పలేము ఎలా ఉంటే పరిస్థితులు అనే స్థాయికి ఆలోచన విధం అయిపోయింది. నన్ను రాజకీయాల్లో ప్రభావితం ముఖ్యంగా తీసుకొచ్చింది నిలబడాలి అని అనటానికి ఒకటి, చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన, మా అక్కకి జరిగిన ఒక చిన్నపాటి ఇబ్బంది. ఒక రౌడీ ఆకతాయి తీసుకెళ్ళి మన చేయిబట్లు లాక్కెళ్ళిపోతుంటే ఒక్కడు మాట్లాడకపోతుంటే చుట్టుపక్కల చాలా ఇబ్బంది అనిపి, ఇంత రౌడీ ఎలిమెంట్స్ ఉండి కూడా ఎవరు ఇంతమంది జనం ఉండి కూడా ఒక్కడు లాక్కెళ్ళిపోతుంటే మాట్లాడరు అని అనేది నన్ను చాలా ప్రభావితం చూపించింది. అలాగే షూటింగ్స్లో బాగా కలిచి వేసింది చాలా చిన్న బిడ్డలు. ఇది 2003లో జరిగింది. చాలా చిన్న బిడ్డల మీద, పసి బిడ్డల మీద, వాళ్ళ పసిబిడ్డల్ని ఇంత కిరాతకంగా చూసే వ్యక్తులు కానీ వాళ్ళ మీద లైంగికమైన దాడి చేసే పరిస్థితులు, అలాంటి బిడ్డలు రకరకాల జబ్బులు వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ చావుకు దగ్గరలో ఉన్నారు. అలాంటి స్వచ్ఛంద సంస్థ నన్ను ఒకసారి రమ్మని చెప్పారు. నన్ను ఒకసారి మీరు విజిట్ చేయండి అంటే 2001-2002లో ఒక చిన్న బిడ్డ దాదాపు 7 ఏళ్ళు ఎంత ఉంటాయి. ఆ పాప చాలామంది ఉన్నారు కానీ ఆ పాట నన్ను పట్టేసుకుంది. అమ్మాయి ఎక్కువ కాలం బతకదు. అది ఎవరు చేశారు అంటే ఒక పాశవికంగా ఒక కిరాతకుడు లైంగిక దాడి చేస్తే ఆ పిల్ల జబ్బు వచ్చేసి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న బిడ్డ. నేను వెళ్తే అమ్మాయి నయం చేశారు, ఏదో చేశారు కానీ నన్ను వదలట్లేదు. అన్నయ్యను వెలకం చెప్పి నన్ను పట్టేసుకుంటే నాకు గుండె హృదయ విదారకంగా అయిపోయింది. నాకు చాలాసేపు ఉండిపోయాను కానీ బలవంతంగా వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఆ రోజున అనిపించింది
ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టినా ఎంత చేసినా అసలు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి బిడ్డలకి జరగకుండా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.